దపాటే పేరు వలె బాగుంది కదా మరి డిష్ కూడా బాగుంటుంది మహారాష్ట్రియన్ డిష్ట మరి దీనికి కావాల్సిన పదార్థాలని ముందుగా మనం నోట్ చేసుకుందాం దపాటేకి కావాల్సిన పదార్థాలు జొన్నపిండి 1 కప్పు శనగపిండి 1/2 కప్పు గోధుమ పిండి 1/2 కప్పు తరిగిన ఉల్లిపాయ 1 తరిగిన పచ్చిమిరపకాయలు 4 ఉప్పు తగినంత కారం తగినంత పసుపు చిటికెడు జీలకర్ర 1 టీస్పూన్ వాము 1 టీస్పూన్ ఇంగువ చిటికెడు కొత్తిమీర కొద్దిగా వెల్లుల్లి దెబ్బలు 4 జీలకర్ర పొడి 1 టీస్పూన్ నూనె 3 టేబుల్ స్పూన్లు నువ్వులు 1 టేబుల్ స్పూన్ దపాటేకి కావాల్సిన పదార్థాలు చూసారా మరి ఇప్పుడు ఎలా చేస్తారో తెలుసుకుందాం షెఫ్ గారు ఎలా చేస్తారండి ముందుగా మనం ఒక పేస్ట్ రెడీ చేసుకుందాం అండి సో దీంట్లో పచ్చిమిరపకాయలు కొద్దిగా జీలకర్ర వెల్లుల్లి దెబ్బలు ఓకే కొద్దిగా కొత్తిమీర అండి ఇది మనం కొంచెం కచ్చా పచ్చగా మిక్సీ పట్టేసుకోవాలి ఓకే సో ఇది మనకు సరిపోతుంది సో ఇలా ఉంటే చాలండి మనకు కొంచెం కచ్చా పచ్చగా ఓకే సో ఇది పక్కన పెట్టేసేద్దాం సో దీనికి పిండి మిక్స్ చేసుకోవాలి గోధుమ పిండితో జొన్న పిండి క్వాంటిటీ ఎక్కువ ఉంటుందండి జొన్న పిండి ఎక్కువ అవునండి శనగపిండి జొన్న పిండి శనగపిండి శనగపిండి గోధుమ పిండి అండి కాస్ దీంట్లోనే బియ్య పిండి ఇది కూడా మనం కలిపేసుకోవచ్చు కావాలనుకుంటే కలుపుకోవచ్చు అండి కానీ మనం వేసింది జొన్న పిండి శనగపిండి అలాగే గోధుమ పిండి సో ఉల్లిపాయలు ఇలా ముక్కలుగా కానీ లేకపోతే పేస్ట్లా చేసుకున్నా పర్లేదు మనం ఎలా అయినా వేసుకోవచ్చు అండి సో మీరు సన్నగా తరగాలంటారు అవునండి ముందుగా పేస్ట్ వేసేసుకుందాం అలాగే సరిపడా ఉప్పు కొద్దిగా వాము ఇది కొంచెం మనకు హెవీగానే ఉంటుంది అలాగే కొద్దిగా కారం ఇది కలర్ కొరకండి ఆల్రెడీ మనం పచ్చిమిర్చి కూడా వేసుకున్నాం కరెక్ట్ కొద్దిగా జీలకర్ర పొడి కొంచెం పసుపు అలాగే కొద్దిగా ఇంగువ ఇంగువ ఓ వావ్ నార్మల్లీ ఇలాంటి వాటిలో ఇంగు వేయం కదా ఇది కొత్తగా రకంగా ఉంది దీంట్లోనే కొద్దిగా ఆయిల్ కూడా వేస్తున్నాం సో ఇది కూడా ఒకసారి బాగా కలిపేసుకొని చపాతి పిండి మాదిరి మనం కలిపేసుకోవాలండి ఇది సో కొంచెం వాటర్ వేసేసి నేను వేసుకుంటాను ఇక్కడ పెట్టినా సో ఇది మనం ముద్దగా కలుపుకోవాలి ముద్దలా కలిపేసుకొని చేతోనే రోటీ చేసుకోవాలి ఒత్తుకోవాలా ఎస్ అండి ఓకే ఓకే అయితే మీరు కలుపుతూ ఉండండి పిండిని మేము ఈలోగా చూస్తాం ఒక చిట్కా ఏమంటారు ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా పువ్వులు అలాగే ఘాటైన వాసన కలిగినటువంటి పదార్థాలు మామిడి పళ్ళ లాంటివి ఇలాంటివి ఏవైనా సరే డైరెక్ట్గా అలాగే ఫ్రిడ్జ్లో పెట్టేయకుండా ఏదైనా కవర్లో చుట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నట్లయితే వాటి తాలూకు సువాసన అనేది పోకుండా ఫ్రెష్గా ఉంటుంది అలాగే ఫ్రిడ్జ్ అంతా కూడా వీటి తాలూకు వాసన వ్యాపించకుండా కూడా ఉంటుంది చిట్కా చూసాం కదండి ఓకే అండి పిండి కూడా కలిసి దగ్గర పెట్టాము రెడీ అయిపోయింది కాదండి దీన్ని ఇలా చేసిన తర్వాత ఒక 10 నిమిషాలు పక్కన పెట్టాలంటారా ఏమైనా నానాలా అక్కర్లేదండి మనం చేసేసుకోవచ్చు వెంటనే కూడా చేసేసుకోవచ్చు ఓకే సో చేత్తో వత్తాలన్నారు కదా అవునండి సో కావాల్సిన సైజులో మనం చేసుకోవచ్చు ఓకే సో ముందుగా పొడిపిండి వేసుకొని కొంచెం దల్సరిగా ఉంటుందండి ఇది కొంచెం అండి సో ఇది మామూలుగా తందూరి లాగా చేస్తూ ఉంటారా వాళ్ళు
లేదండి, మామూలు రోటీస్ లాగేనైనా. మామూలు రోటీస్ లానే చేస్తారండి. నార్మల్లీ జొన్న రొట్టెలు కూడా అంతే కదా, చేత్తోనే ఒత్తుకుంటుంది కదా, అదే మా సేమ్ ప్లాన్ అన్నమాట దీనికి కూడా. అవునండి. సో అక్కడ జొన్న కూడా ఎక్కువగా తింటూ ఉంటారు కదా మహారాష్ట్రలో. నార్మల్గా జొన్నతో ఏది చేసినా ఇలా చేత్తోనే చేస్తూ ఉంటారు కదండి ఒత్తడం అదంతా. అవునండి. ఓకే, సో ఇది ఇక్కడ అయిన తర్వాత కొద్దిగా నువ్వులు ఇలా పైనుంచి వేసుకుని. నువ్వులు నద్దుతారా? అవునండి. అంటే ఇరువైపులా? రెండు వైపులా? ఒక వైపు అండి. ఒక వైపు చాలు. సో చేసేప్పుడు కొంచెం ఇలా గట్టిగా కొడుతూ అలా తిప్పుతారనమాట. సో దీన్ని ఆయిల్తో మనం రెండు వైపులా ఫ్రై చేసేసుకుంటే సరిపోతుందండి. ఒకవైపు కాలిన తర్వాత మనం టర్న్ చేస్తాం కదా, అప్పుడు మనం ఆయిల్ అనేది అప్లై చేస్తాం. ఓకే. సో ఇది ఏదన్నా కొంచెం పచ్చడి అలాంటి వాటితో పెరుగుతో కూడా బాగుంటుంది, సూపర్గా ఉంటుంది. పెరుగుతో బెస్ట్ కాంబినేషన్ ఏమో. ఎస్. సో టర్న్ చేసుకుందాం అండి. సో ఇది ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క లాగా దీన్ని అంటే తయారు చేసుకునే విధానం, అలాగే పలికే విధానం కూడా వేరుగా ఉంటుంది. దపాటే అంటారు, దపాటా అంటారు. అలాగే దీంట్లో ఇప్పుడు మనం ఉల్లిపాయ అధికాలు వేసాం కదండి, దాంతోపాటు టమాటో కూడా. ఏంటంటే టమాటో ఉల్లిపాయ కొంచెం వేయించేసి పిండిలోనే వేసేసి అలా కలిపేసి కూడా చేసుకుంటారండి. ఓహో, అలా కూడా? అంటే ఫస్ట్ వేయించుకుని నూనెలో పిండిలో వేసేసి కలిపేసుకుంటాం. ఓహో, అది ఇంకో రకం అనమాట. చాలా రకాల టేస్ట్లు, రకరకాల టేస్ట్లు రకరకాలుగా చేస్తూ కూడా ఉంటారు దీన్ని. ఓకే. సో ఇది మహారాష్ట్ర ప్రాంతంలో చేసుకుంటూ ఉంటారు. ఇది కొద్దిగా అంటే కర్ణాటక ఏరియాలో కూడా చేసుకుంటూ ఉంటారు. నార్త్ కర్ణాటక దగ్గర, మహారాష్ట్రకి దగ్గరగా ఉన్న వాళ్ళు. ఇది వేడిగా అప్పటికప్పుడు తింటేనే బాగుంటుందేమో కదండి జొన్నవి. ఎస్. చల్లారిపోతే గట్టి పడిపోదు? గట్టి పడుతుంది కొంచెం కదా. మంచి స్మెల్ వస్తుంది కదా, అన్ని వేసాను దీంట్లో. బాగుంది కలర్ కూడా, పసుపు అన్ని వేశారు కదా. అవునండి, చక్కటి కలర్ వచ్చింది. సో వేడివేడిగా మహారాష్ట్ర డిష్ రెడీ అండి. దపాటే రెడీ అయిపోయింది, మంచి వాసన కూడా వస్తుందండి. మనం ట్రై చేద్దాం తయారీ విధానాన్ని మరోసారి చూద్దాం. దపాటే తయారీ విధానం, ముందుగా పచ్చిమిరపకాయలు, జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు, కొత్తిమీర కలిపి కచ్చాబిచ్చాగా మిక్సీ పట్టుకోవాలి. ఒక బౌల్లో జొన్నపిండి, శనగపిండి, గోధుమ పిండి, ఉల్లిపాయ ముక్కలు, ముందుగా సిద్ధం చేసుకున్న పేస్ట్, ఉప్పు, కారం, పసుపు, వాము, ఇంగువ, జీలకర్ర పొడి, కొద్దిగా నూనె వేసి తగినన్ని నీళ్లు పోసుకుని ముద్దలాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెంగా తీసుకుని చేత్తో చపాతీలాగా ఒత్తుకోవాలి. ఆపై నువ్వులు అద్దుకుని రెండు వైపులా నూనె వేసి ఎర్రగా కాల్చుకోవాలి. అంతే దపాటే రెడీ.